हेलो एवरीवन, वेलकम टू शाइन इंडिया आर्के ट्यूटोरियल नेन मी आर्के सनी फ्रेंड्स ई रोज मनमु 2nd मार्च 2019 संबंधी मुख्यमंत्री करंट अफेयर्स नी क्लास लो चूडबोतुन्नाम फ्रेंड्स ओकेना चिवर वरकु चूडंडी एवर कूडा मिस चेयदु चाला इंपॉर्टेंट क्वेश्चंस अन्नी कूडा इंदुलो कवर चेयडम अनेदी जरुगुतुंदि फ्रेंड्स अंते काकुंडा वीकली करंट अफेयर्स कूडा मनमु अंदिंचडम जरुगुतुंदि फ्रेंड्स वाटिनि कूडा फॉलो अवंडी इंदुलो मिस अयिनवन्नी कूडा अंदुलो ప్రొవైడ్ చేస్తాను ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఉపయోగకరంగా ఉంటాయి అంతేకాకుండా ఫ్రెండ్స్ ప్రతి టాపిక్ పైన ప్రతి సబ్జెక్ట్ యొక్క ప్రతి టాపిక్ పైన మనము డీటెయిల్డ్గా క్లాసెస్ చెప్పుకోవడం జరిగింది అట్ ద సేమ్ టైం ప్రాక్టీస్ బిట్స్ని కూడా ప్రొవైడ్ చేయడము జరుగుతుంది కనుక ప్లేలిస్ట్లో చూడండి ఫ్రెండ్స్ మీరే ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నా అన్ని ఎగ్జామ్స్కి ఉపయోగపడే విధంగా మెటీరియల్ అనేది అవైలబుల్గా ఉంటుంది సో క్లాస్లోకి వెళ్దాం మొదటి క్వశ్చన్ ఏ దేశానికి మహమ్మద్ బుహారీ అధ్యక్షుడైనారు ఇటీవల ఆన్సర్ ఆప్షన్ ఏ నైజీరియా నెక్స్ట్ వన్ నైజీరియా అధ్యక్షుడిగా మహమ్మద్ బుహారీ రెండవసారి ఎన్నికయ్యారు నైజీరియాలో జరిగిన ఎన్నికల్లో బుహారీకి 1.5 కోటి ఓట్లు ప్రధాన అభ్యర్థి అతీకు అబూబాకర్కు 40 లక్షల ఓట్లు పోలయ్యాయి 2015వ సంవత్సరంలో బుహారీ మొదటిసారిగా అధ్యక్షుడవడము జరిగింది నెక్స్ట్ వన్ భారత్ ఆస్ట్రేలియా మధ్య జరిగిన 2020 మ్యాచ్లో ఏ దేశము విజయం సాధించింది ఆన్సర్ ఆప్షన్ బి ఆస్ట్రేలియా వివరాలు చూద్దాము 2020లో ఆస్ట్రేలియా విజయము భారత్ ఆస్ట్రేలియా మధ్య జరిగిన 2020లో ఆస్ట్రేలియా విజయం సాధించింది కర్ణాటక రాజధాని బెంగళూరులో జరిగిన 2020 మ్యాచ్లో భారత్ పై ఆస్ట్రేలియా విజయం సాధించింది భారత్ వరుసగా 2 మ్యాచ్ల్లో ఓడిపోవడము ఇదే మొదటిసారి కావడము గమనార్హం నెక్స్ట్ వన్ ట్రంప్ కిమ్లు ఎక్కడ సమావేశమైనారు ఇటీవల ఆన్సర్ ఆప్షన్ ఏ హనోయి ఓకేనా వివరాలు చూద్దాం హనోయిలో ట్రంప్ కిమ్ల సమావేశము వియత్నాం రాజధాని హనోయిలో ఉన్న సోఫీటెల్ లెజెండ్ మెట్రోపోల్ హోటల్లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్లు రెండవసారి భేటీ అయ్యారు సింగపూర్లో 2018 జూన్ 12వ తేదీన ట్రంప్ కిమ్లు తొలిసారిగా సమావేశమవడము జరిగింది నెక్స్ట్ వన్ ఏ క్రీడలో సౌరభ్ మనుల జంట ప్రపంచకప్లో స్వర్ణం సాధించింది ఇటీవల ఆన్సర్ ఆప్షన్ బి షూటింగ్ ఓకేనా షూటింగ్లో వివరాలు చూద్దాము షూటింగ్ సౌరభ్ మను జంటకు స్వర్ణము ప్రపంచకప్ షూటింగ్ టోర్నమెంట్లో భారత షూటర్లు సౌరభ్ చౌదరి మను బాకర్ల జంట స్వర్ణ పథకం గెలుచుకుంది 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్డ్ ఈవెంట్ ఫైనల్లో సౌరభ్ మను జోడి 483.4 పాయింట్ల స్కోర్ చేసి విజేతగా నిలిచింది ప్రపంచకప్ షూటింగ్ టోర్నమెంట్లో ఓవరాల్గా హంగేరీ అగ్రస్థానంలో నిలిచింది భారత్ 3 స్వర్ణాలు సాధించడము జరిగింది నెక్స్ట్ వన్ తొలి దేశీయ 4G చిప్ను ఎక్కడ ఆవిష్కరించారు ఆన్సర్ ఆప్షన్ ఏ బెంగళూరులో వివరాలు చూద్దాము తొలి దేశీయ 4G చిప్ ఆవిష్కరణ తొలిసారి దేశీయంగా రూపొందించిన 4G సెమీ కండక్టర్ చిప్ను బెంగళూరుకు చెందిన సిగ్నల్ సంస్థ ఆవిష్కరించింది 4G LTE 5G మోడమ్స్లో ఉపయోగించడానికి ఈ సెమీ కండక్టర్ చిప్స్ అనువుగా ఉంటాయని చెప్పేసి ఈ సంస్థ తెలియచేసింది నెక్స్ట్ వన్ టాటా లీడర్షిప్ అవార్డు ఇటీవల ఎవరికి లభించింది టాటా లీడర్షిప్ అవార్డు ఆన్సర్ ఆప్షన్ ఏ ఆదిత్య పూరి వివరాలు చూద్దాము ఆదిత్యపురికి టాటా లీడర్షిప్ అవార్డు HDFC బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్ ఆదిత్యపురికి 2018 సంవత్సరానికి గాను ప్రతిష్టాత్మక AIMAJRD టాటా కార్పొరేషన్ లీడర్షిప్ అవార్డు లభించింది సో ఈ అవార్డును ఆల్ ఇండియా మేనేజ్మెంట్ అసోసియేషన్ 63వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా అందచేయడం జరిగింది ఫ్రెండ్స్ నెక్స్ట్ వన్ కేలో ఇండియా యాప్ను ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీ ఎక్కడ ఆవిష్కరించారు ఆన్సర్
ఆప్షన్ ఏ న్యూఢిల్లీలో. వివరాలు చూద్దాము. ఖేలో ఇండియా యాప్ ఆవిష్కరణ. దేశ రాజధాని న్యూఢిల్లీలో నిర్వహించిన నేషనల్ యూత్ పార్లమెంట్ ఫెస్టివల్ 2019 సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ఖేలో ఇండియా యాప్ను ఆవిష్కరించారు. భారత క్రీడా ప్రాధికార సంస్థ SAI స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా అభివృద్ధి చేసిన యాప్ ద్వారా దేశంలోని వివిధ క్రీడా ప్రాంగణాల సమాచారము, ఫోన్ నెంబర్స్ అన్నీ కూడా ఇందులో అందుబాటులో ఉంటాయని చెప్పేసి తెలియజేశారు. నెక్స్ట్ వన్, యూత్ పార్లమెంట్ ఫెస్టివల్ ఇటీవల ఎక్కడ జరిగింది? యూత్ పార్లమెంట్ ఫెస్టివల్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి న్యూఢిల్లీలో జరిగింది. వివరాలు చూద్దాము. యూత్ పార్లమెంట్ ఫెస్టివల్ దేశ రాజధాని న్యూఢిల్లీలో నిర్వహించిన నేషనల్ యూత్ పార్లమెంట్ ఫెస్టివల్ 2019లో నరేంద్ర మోదీ పాల్గొన్నారు. పార్లమెంట్లో విలువైన చర్చా సమయము దుర్వినియోగం కావడంపై దేశవ్యాప్తంగా ఉన్న యువత తమ ఎంపీలను ప్రశ్నించాలని కూడా పిలుపునిచ్చారు ఫ్రెండ్స్ ఈ యొక్క సమావేశము సందర్భంగా. నెక్స్ట్ వన్, ఆంధ్రప్రదేశ్లో 2019 మార్చి నెల నుండి నిరుద్యోగులకు వృత్తి 8,000 రూపాయలు ఇస్తారు. ఆన్సర్ ఆప్షన్ డి 2,000 రూపాయలను ఇస్తారు ఫ్రెండ్స్. ఇంతకు ముందు క్రితం నుంచి 1,000 రూపాయలు ఇచ్చేది, దాన్ని 2,000కు పెంచడము జరిగింది. నెక్స్ట్ వన్ వివరాలు చూద్దాము. ఆంధ్రప్రదేశ్లో నిరుద్యోగ భృతి 2,000 రూపాయలు. ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి యువనేస్తం పథకం క్రింద నిరుద్యోగులకు ఇస్తున్న నెలవారీ నిరుద్యోగ భృతి 2019 మార్చి నెల నుండి 2,000 రూపాయలకు పెంచారు. ప్రస్తుతం 6 జిల్లాల వారికి మాత్రమే 2,000 రూపాయల భృతి ఇస్తారు ఫ్రెండ్స్. తర్వాత మిగిలిన 7 జిల్లాలకు కూడా దీన్ని అమలు చేయడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ వన్, అనంతపురం జిల్లాకు చెందిన రూరల్ అగ్రికల్చర్ డెవలప్మెంట్ సొసైటీకి ఏ అవార్డు లభించింది? ఆన్సర్ ఆప్షన్ ఏ జాతీయ అవార్డు. సో మరి దేనికి లభించింది ఇది చూద్దాం. అనంతపురంకు జాతీయ అవార్డు. విద్యార్థులు వివిధ వర్గాల్లో ప్రజల్లో శాస్త్రీయ దృక్పథాన్ని పెంచేందుకు చేస్తున్న కృషికి గుర్తింపుగా అనంతపురం జిల్లాకు చెందిన రూరల్ అగ్రికల్చర్ డెవలప్మెంట్ సొసైటీకి జాతీయ పురస్కారం లభించింది. అవుట్ స్టాండింగ్ ఎఫర్ట్స్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ పాపులరైజేషన్ అమాంగ్ చిల్డ్రన్స్ 2019 జాతీయ పురస్కారము వీరికి లభించినట్లుగా తెలుస్తుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇంతటితో మనము 2 మార్చ్ 2019 సంబంధించిన ముఖ్యమైన కరెంట్ అఫేర్స్ని చూసాం ఫ్రెండ్స్. ఓకేనా, నా క్లాస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ఫ్రెండ్స్. అంతేకాకుండా మీకు విలువైనటువంటి సూచనలు కానీ ఏమైనా ఉంటే కామెంట్ రూపంలో ఇవ్వండి ఫ్రెండ్స్, ఖచ్చితంగా పాటించడానికి ట్రై చేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. హ్యావ్ ఎ నైస్ డే. బై బై.